ఒకటి ఫోటో చూపిస్తాను. అంటే నాలాగానే చాలామంది ఇంగ్లీష్లో అణచివేయబడ్డారనమాట. సో ఇతను వచ్చేసి లేదు సార్, చూడలేదు. అతను పెద్ద పెద్ద హీరోస్ లైక్ శోభన్ బాబు, చిరంజీవి, బాలకృష్ణ వాళ్ళతో చేశాడు. చైల్డ్ ఆర్టిస్ట్ ఇతను. ఇతని పేరు మాస్టర్ సుజిత్ అనమాట. సో ఇతను నా ఇంటర్వ్యూ చూశాడు. ఇదిగోండి ఇతని ఇంటర్వ్యూ ఇచ్చాడు ఏదో టీవీకి. సో ఇతను మాస్టర్ సుజిత్, ఇతను చైల్డ్ ఆర్టిస్ట్. ఇదిగోండి శోభన్ బాబు గారితో మూవీ చేశాడు. సో చాలా ఫేమస్ ఇతను చైల్డ్ ఆర్టిస్ట్. లైక్ భరత్ ఉన్నాడు కదా చైల్డ్ ఆర్టిస్ట్, అతను లాగే ఇతను కూడా ఫేమస్ అనమాట. సో ఇతను పెద్ద పెరిగిన తర్వాత ఏదో సైడ్ రోల్ ఒకటి చేశాడు ఒక మూవీలో. ఆ తర్వాత ఇతను తొక్కేశారు టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో. నా ఇంటర్వ్యూ చూసి ఇతను నా నెంబర్ దొరకబట్టి ఆ ఛానల్ వాళ్ళు కాల్ చేసి నేను నెంబర్ తీసుకొని కాల్ చేశాడు. నాకు ఒకరోజు మార్నింగ్ కాల్ చేశాడు. ఆల్మోస్ట్ ఒక 45 మినిట్స్ మాట్లాడాడు. టాలీవుడ్లో జరిగే అక్రమాలన్నీ చెప్పాడు నాకు. సో జరుగుతున్నాయి నాకు కూడా తెలుసు, అతను చాలా బాధపడ్డాడు అనమాట. సో టాలీవుడ్లో నాకు అసలు హీరో ఆఫర్స్ రాకుండా చేశారు అని చెప్పేసి చెప్పాడు. అతను నాకంటే పెద్ద, నాకు ఇట్లా తొక్కేయడం జరిగింది టాలీవుడ్లో. నేను ప్రజెంట్ టాలీవుడ్లో చేయట్లేదు, బాలీవుడ్కి వెళ్ళిపోయాను. బాలీవుడ్లో ఒక మూవీ చేస్తున్నాను, మంచి ఒక క్రిమినల్ స్టోరీ ఉందంటే ఏదో క్రైమ్ స్టోరీ, మంచి స్టోరీ చేస్తున్నాను ఇప్పుడు మూవీ అని చెప్పేసి అన్నాడు అనమాట. చాలా బాధపడ్డాడు అతను. తెలుసా, అతను ఇప్పుడు కరీంనగర్లో ఉన్నాడంట లాక్డౌన్లో, హోమ్ టౌన్లో. నేను హైదరాబాద్కి వచ్చాక మిమ్మల్ని డెఫినెట్గా కలుస్తాను, మనము మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి వెళ్ళి. సో ఇలా జరుగుతున్నాయి చాలా అక్రమాలు అని చెప్పేసి మనము డెఫినెట్గా దీని మీద పోరాడదాము, ఇట్లా వదిలేయకూడదు. ఇప్పుడు నేను ఇంటర్వ్యూ ఇచ్చాను, సో నాకు చాలా ఆఫర్స్ మిస్ అయ్యాయి. సో ఇతనికి చాలా ఆఫర్స్ మిస్ అయ్యాయి. సో మాలాగానే చాలామంది ఉన్నారు ఇండస్ట్రీలో, నాకు కొంతమంది మెసేజ్ పెడుతున్నారు అన్న ఇట్లా ఇండస్ట్రీలో కొన్ని మోసాలు జరిగినాయి, చాలామంది మోసాలు చేస్తున్నారు డైరెక్టర్స్ హీరోస్ అని చెప్పేసి అన్నారు. సో నాకు సపోర్ట్ ఇవ్వడానికి చాలామంది రావడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు ఇప్పుడు మీరు రమ్మంటే మేము ఎక్కడికైనా రావడానికి రెడీగా ఉన్నాము. మీరు స్ట్రైక్ ఏ చేస్తారో లేదా ఈ రాస్తారో ఒకవేళ అవి చేస్తారో మీ ఇష్టం. మీరు ఏడికి రమ్మంటే ఆడికి వస్తామని చెప్పేసి నా అభిమానులు అంటున్నారు. చాలా మంది కోరిక మీరు ఇవన్నీ చెప్పడం ఆపేయాలి అని, దానిపైన మీరు ఏమంటారు? అంటే చెప్పడం ఆపేయాలి అంటే నేను ఈ హీరోల గురించి మాట్లాడడం ఆపేస్తాను, కానీ నిజాలు మాట్లాడడం మాత్రం నేను మానను. అదే చెప్తున్నాను, ప్రీవియస్గా లావణ్య నా మీద కంప్లైంట్ ఇచ్చింది, దాని మీద పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదని చెప్పేసి అడుగుతున్నారు కొంతమంది. లావణ్య ఫ్యాన్స్ అడుగుతున్నారు. మరి వాళ్ళను డైరెక్ట్ వెళ్ళి పోలీసులను అడగమండి, సైబర్ క్రైమ్ పోలీసులను వెళ్ళి అడగమండి. వాళ్ళకి అడ్రస్ తెలుస్తుంది హైదరాబాద్ ఎక్కడ ఉందో, ఎస్ఆర్ నగర్లోనో ఎక్కడ ఉంది, అమీర్పేట్లోనో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ వెళ్ళి అడగమనండి. మరి లావణ్య సుంచి మీద కంప్లైంట్ ఇచ్చిందంట కదా, మరి మీరు ఏం బీకారు అని చెప్పేసి అడగమనండి వాళ్ళని. వాళ్ళకి తెలుసు కదా రూల్స్ అయితే, మరి ఏం బీక్తున్నారు మరి ఇన్ని రోజులు అని చెప్పేసి అడగమనండి. లావణ్య ఫ్యాన్స్ని వెళ్ళి అడగమనండి. నేను ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేయలేదు, ఇదే చెప్తున్నాను. అయితే లావణ్య ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళని వెళ్ళి అడగమనండి పోలీసులను. సో మరి పోలీస్ కేసు ఏమైంది, సో దాని మీద ఏం ఎంక్వైరీ చేశారు, మీరు చేసింది ఏంటి కేసులో అని చెప్పేసి డాటా తీసుకోమనండి. ఇస్తారు డాటా వాళ్ళు, ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వమంటే ఇస్తారు. సో వాళ్ళు ఏం యాక్షన్ తీసుకున్నారో వాళ్ళకి తెలుస్తుంది లావణ్య ఫ్యాన్స్కి. నన్ను అడుగుతున్నారు చాలామంది ఇంటర్వ్యూస్ చూసి, లావణ్య కేసు ఏమైంది, లావణ్య కేసు ఏమైంది అని చెప్పేసి అడుగుతున్నారు. నేను ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేయలేదు, నాకు పరిచయాలు ఉన్నాయి టీఆర్ఎస్ మినిస్టర్తో పరిచయాలు ఉన్నాయి, కానీ నేను ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేయలేదు, పోలీసులను ప్రెషరైజ్ చేయలేదు నేను. సో నేనే చెప్తున్నాను పోలీసులకు, మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి అండ్ ఎంక్వైరీ చేయండి, ఎంక్వైరీలో తెలిసిన నిజాలు బయట పెట్టండి మీరు అని చెప్పేసి తెలియజేస్తున్నాను నేను. థ్యాంక్ యూ సార్. రైట్, థ్యాంక్ యూ. వెల్కమ్ టు ఎథిక్ టీవీ ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఎథిక్ టీవీ ఛానల్, లైక్ ద వీడియోస్, షేర్ ద వీడియోస్ అండ్ కామెంట్స్ మంచిగా పెట్టండి ఇంటర్వ్యూస్ చూసి.